సో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, నాకు బాగా పరిచయం పెట్టిన మా శ్రీనివాస్ గారు ఒకరే నాకు బాగా తెలుసు. ఆయన ఉన్నట్టు అనుకుంటున్నాను, అంటే ప్రతిరోజు ఆయన యొక్క మానవతా దాంట్లో ఆయన కొటేషన్స్ చూడడం, ఆయన ఇన్స్పైరింగ్ మెసేజెస్ అన్ని కూడా చూడ చేస్తుంటాం. సో శ్రీనివాస్ గారు చేస్తున్న కృషికి మున్ముందుగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, అట్లాగే మేడం తులసి గారికి కూడా ఏంటంటే ఈరోజు పిలిచి మాట్లాడాలని చెప్పి నన్ను కోరినందుకు, ఏంటంటే ఆ అవకాశం కల్పించినందుకు, ఏంటంటే ఆమెకి అలాగే మానవతా సంస్థకి అన్నిటికీ కూడా ఏంటంటే హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే చిరంజీవులకి ఏంటంటే నా ఆశీస్సులు. నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదండి? తులసి మేడం ఏంటంటే మొన్న అడిగారు నన్ను ఏ సబ్జెక్ట్ మాట్లాడతారు ఎలాగా అని చెప్పి. అంటే సాధారణంగా మీరు చెప్తే దాని మీద ప్రిపేర్ అవడానికి అవకాశం ఉండును, కానీ ఆమె నన్ను అడిగినప్పుడు ఏంటంటే నేను వెంటనే చెప్పాను పేట్రియాటిజం, అట్లాగే ఆ దాని మీద ఎక్కువ మాట్లాడతాను నేను అని చెప్పి. ఆ పేట్రియాటిజం అంటే ఆ జాతీయత భావం, ఎస్పెషల్లీ మన భారతీయులకి తగ్గిపోవడం మూలంగా ఏంటంటే దానికోసం ఏంటంటే ఆ యువతలో అది నింపాలి అన్న ఆ భావంతో నేను ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీదే మాట్లాడతాను చెప్పడం జరిగింది. ఈ యువత ఇదంతా ఉన్నప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం ఈ రోజున ఏంటంటే విద్యా విధానం ఇవన్నీ చూస్తుంటే కేవలం జీతాల కోసం సాగించే చదువులే మనం చదువుతున్నాం తప్ప జీవితాలు వెలిగించే చదువులు మనం చేయట్లే. దానికోసమే స్వామి వివేకానంద ఎప్పుడు కూడా ఏంటంటే వ్యక్తి నిర్మాణ విద్య అనేవాడు. వ్యక్తి నిర్మాణ విద్య కావాలి అంటే ఆయన కూడా దానికి చక్కటి నిర్వచనం ఇస్తాడు. ఆయన ఒక వ్యక్తిని సంస్కరించి శీలవంతుని చేసి చైతన్య పరిచయతే అసలైన విద్య అని చెప్పి. ముందు వ్యక్తిని సంస్కరించాలి, సంస్కరించిన తర్వాత శీలవంతుడు చేయాలి. క్యారెక్టర్, క్యారెక్టర్ అనేది ఏంటంటే డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే ఒకటనే కాదు. సో అది అయిన తర్వాత అతన్ని చైతన్యవంతం చేయాలి సమాజం కోసం. మరి నేటి విద్యా విధానం మనం చూస్తుంటే ఎల్కేజీలో ఐఐటి నేర్పుతున్నాం అని చెప్పంటే అమ్మా నాన్నలు కూడా ఏంటంటే ఎల్కేజీలో ఆ కాలేజీలోనో ఆ స్కూల్లోనో అడ్మిషన్ కోసం తాపత్రయపడుతున్నా తప్ప ఐఐటికి ఎల్కేజీకి సంబంధం ఏంటున్న ఆ మినిమం ఆలోచన తల్లిదండ్రులు ఉంటున్నారు. అమ్మా నాన్న చదివిస్తున్నారు కాబట్టి ఏదో చదవాలి కాబట్టి ఏం చదవాలో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏంటంటే పాపం ఆ బానిసల కింద వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం అంటే మనం చూస్తుంటే ఈ పేపర్లు ఇవన్నీ చూస్తుంటే ఒక 1.5 ఇయర్ బ్యాక్ ఈనాడులో ఉంది నేను చదివాను. ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాదు ఆత్మహత్యలో కూడా 1 స్థానంలో ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఎక్కువగా 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ స్టేజ్లో వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. భారతదేశంలో సగటున 23% ఆత్మహత్యలు జరుగుతుంటే దాంట్లో 17.5% ఆత్మహత్యలు ఏంటంటే కేవలం ఈ వయసులోనే జరుగుతున్నాయి. ఈ వయసులో ఆత్మహత్యలు జరిగేది మళ్ళీ ఒకసారి మళ్ళీ క్రోడీకరించుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే మెజారిటీ అంటే ప్రతి నెల 28 ఆత్మహత్యలు కేవలం విశాఖపట్నం విజయవాడ నగరాల్లోనే జరుగుతున్నాయట. అంటే అక్కడే కార్పొరేట్ విద్యా విధానం ఎక్కువ ఉంది. సో ఈ టెన్షన్ను ఈ ప్రెషరు తట్టుకోలేక ఆ వికసించవలసిన కుసుమాలు వాళ్ళలో ఏముందో మనకు తెలియదు, వాళ్ళ యొక్క అభిరుచులు మనకు తెలియదు. అభిరుచులు తెలియకుండా మన యొక్క అభిరుచులన్నీ కూడా అమ్మా నాన్నలు వాళ్ళ మీద రుద్దేసి బలవంతాన్ని చేయడం వల్ల ఏంటంటే అమ్మా నాన్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళ ఇష్టాలని వెళ్ళిపుచ్చలేక కొంతకాలానికి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలో ఎందుకు చదువుతున్నారో తెలుసుకోలేక వాళ్ళు ఏంటంటే ఏదో ఒక గమ్యాన్ని ఎన్నుకుంటున్నారు. సో దానికోసం ఏంటంటే ఈ చదువుల కోసం అన్నప్పుడు చిన్నప్పటి నుంచి మనం తెలియక ఏం చేస్తున్నావు అంటే తెలుసో తెలియకో నువ్వు ఐఐటి ర్యాంక్ వస్తే ఇలా రావాలి అలా రావాలి, ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత నీకు అమెరికా వెళ్ళిపోవచ్చు ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చదువులంతా ఎక్కడ చదివిస్తున్నాం, దానికి కావాల్సిన పెట్టుబడి అంతా భారతదేశ ప్రభుత్వంతో పెట్టిస్తున్నాం, ఆ చదువులు అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోతున్నాం. అది ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే అక్కడ తప్పులు పిల్లలది కాదు, ఆ అమ్మా నాన్నలదే తప్పులు. అదే మహాత్మా గాంధీ చాలా సందర్భాలు చెప్తుంటాడు, చిన్నపిల్లలు కొత్త కుండలతో సమానం, దాంట్లో పాలు పోస్తే పాలకుండ అవుతుంది, కళ్ళు పోస్తే కళ్ళుకుండ అవుతుంది అని. అది పాలు పోస్తావా కళ్ళు పోస్తావా నీ ఇష్టం అంటాడైనా. మనం ఈ రోజు నా తెల్లగా ఉన్నాయి కదా అని చెప్పి పాలను గురించి చెప్పి కళ్ళు పోస్తున్నాం, కంపు వస్తుందని చెప్పి మళ్ళీ మనమే అంటున్నాం. సో ఈ రోజున మనం చూసేటప్పుడు చూస్తుంటే వాళ్ళ యొక్క అభిరుచి మనం తెలుసుకోవట్లేదు, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పి మనం ఆలోచించట్లేదు. ఒక్కసారి పోనీ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇట్లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు చూస్తుంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల మనోభావాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి మీరు చూసుకోండి. వాళ్ళంతా కూడా ఏంటంటే జైలు లోపల ఉండట్లేదు కానీ జైలు బయట ఉన్న
అనాథల కిందే నిలుతున్నారు. ఆ ఆఖరి టైంలో ఆ పిల్లలు వస్తారో రారో, వాళ్ళు చూస్తారో లేదో, ఆ చూసే అవకాశం ఉంటుందో లేదో చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితికి వాళ్ళు వాళ్ళు పడిపోతున్నారు. సో అక్కడికి వెళ్ళారు అని చెప్పి ఆనందం, ఆ చిన్నతనంలో ఉన్న ఆఖరి టైంలో ఆ బాధపడుతున్న చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత ఏంటంటే ఈ దేశం పట్ల ప్రేమ అభిమానం ఏంటంటే వాళ్ళకి తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి చదువు చదువు చదివిస్తున్నాం, ఈ చదువు ఎవరిచ్చి పెట్టుబడి పెడుతున్నారని మనం ఆలోచించే ఆ ఆలోచన ఇవ్వట్లేదు. ఆ చదువు అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్తుంటే ఇండియా కంటే అమెరికా బాగుంది, ఇండియా కంటే కెనడా బాగుంది అని చెప్పి అదే మనం చెప్తున్నాం తప్ప అసలు ఆ రూట్స్ను మనం మర్చిపోతున్నాం. సో ఈరోజు స్వతంత్ర దినోత్సవం కాబట్టి అసలు స్వతంత్రం కోసం ఎంతమంది ఏ విధంగా ప్రాణాలు అర్పించారు, వాళ్ళ యొక్క కష్టమేంటి, వాళ్ళు దేనికోసం ఆలోచించారని చెప్పి ఈ యువత ఆలోచిస్తే రేపటికి ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. ఎందుకంటే స్వామి వివేకానంద ఎప్పుడు కూడా ఏంటంటే యువత కోసం ఆయన కలలు కట్టేవాడు, యువత మేల్కో యువత మేల్కో అని చెప్పి. ఆయన వేలలోని లక్షల్లోని అడిగేవాడు కాదు, కేవలం 10 మంది నిస్వార్థ పనులైన యువకులు నాకుంటే చాలు, ఈ ప్రపంచాన్ని నా బొట్టల వేరే మీద లేపడతాను అంటాడు. సో అంతటి ఆత్మవిశ్వాసం స్వామి వివేకానందుడి. దానికోసమే ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాడు ఆయన. విద్య యొక్క అంతిమ లక్ష్యం ఆత్మవిశ్వాసం ఉండాలి. కానీ ఈ రోజుల్లో విద్య యొక్క అంతిమ విశ్వాసం ఏంటంటే ఆత్మహత్యల కిందో ఆ భయంతోనే ఉంటున్నారు తప్ప ఆత్మవిశ్వాసం అనేది కొరబడుతుంది. సో విద్యార్థులకు కావాల్సిన ముందు ఆత్మవిశ్వాసం కావాలి. రెండవది విద్యార్థులకు కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంటారు స్వామీజీ, ఆ క్యారెక్టర్ కావాలి. ఆ మూడవది ఏంటంటే పెట్రియాటిజం, జాతీయత భావం రావాలి. ఈ రోజున మన దౌర్భాగ్యం ఏంటంటే ఏ దేశమన్నా మీరు తీసుకోండి, హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఎన్ అమెరికన్ అంటాడు, ఐఎమ్ ఎన్ రష్యన్ అంటుంటాడు, ఐఎమ్ ఎ జపనీ అంటుంటాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే హూ ఆర్ యూ అంటే ఐఎమ్ ఎ సౌత్ ఇండియన్, ఐఎమ్ ఎ నార్త్ ఇండియన్ అంటుంటాం. ఒకవేళ సౌత్ ఇండియాలో మనం ఎక్కడైనా ఏ హైదరాబాద్లోనో చెన్నైలోనో కలిసేవనుకోండి, హూ ఆర్ యూ అని అనుకోండి, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అంటుంటాం. కొన్ని ఆంధ్రలో మనం హూ ఆర్ యూ అని కలిసేవనుకోండి, ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, ఐఎమ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి అంటుంటాం. కొన్ని ఈస్ట్ గోదావరిలో నువ్వు హూ ఆర్ యూ అని అనుకోండి, ఐఎమ్ ఏ రెడ్డి, ఐఎమ్ ఏ కాపు, ఐఎమ్ ఏ రాజు అంటుంటాం. బట్ వీ నెవర్ సే ఐఎమ్ ఎన్ ఇండియన్. అది మన దౌర్భాగ్యం. సో ఈ విధంగా మీరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే ముందు మనం చెప్పవలసింది ఏంటంటే నేను భారతీయుడిని, ఆ భారతీయ తత్వం నాలో ఉంది అన్న భావం మనం కలగజేయాలి. ఆ కలగజేయాలి అనుకున్నప్పుడు ఎట్టే అది చిన్నప్పటి నుంచి మనం చెప్పించాలి. ఆ జాతీయ భావం కావాలంటే స్వామి వివేకానంద జీవితం చదవాలి. అందుకనే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా చెప్తారు, నువ్వు భారతదేశం గురించి తెలుసుకోవాలంటే ముందు స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదువుకుంటాడు ఆయన. అలాగే జాతీయత భావం గురించి మనం తెలుసుకోవాలంటే స్వామి వివేకానంద సాహిత్యం మనం చదవాలి. కేవలం 31 సంవత్సరాల వయసుగా వివేకానందుడు అమెరికా వెళ్ళాడు. ఈ రోజున 31 సంవత్సరాల వయసులో ఆమె ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే జస్ట్ ఎగ్జిట్. ఈ రోజున ఆ అమెరికా వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు స్పాన్సర్ చేస్తారు, ఎవరు ఏం చేస్తారని మనం చూస్తున్నాం. కానీ ఆ వయసులో ఆయన అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో ఆయన మాట్లాడుతూ వెళ్ళిన ప్రతిసారి కూడా ఏంటంటే నా భారతదేశం, నా భారతదేశం అనేవాడైన. ఫస్ట్ టైం 1893 అమెరికా వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాలు ఆ పాశ్చాత్య దేశాల్లో తిరిగేటప్పుడు ఆ 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నా భారతదేశం అని చెప్పి అన్నం తగ్గించాడు ఆయన. తగ్గించిన తర్వాత ఒక పాశ్చాత్య విలేకరి ఆయన అడుగుతాడు, వచ్చిన కొత్తలో నా భారతదేశం, నా భారతదేశం అనేవాడు నువ్వు, ఇప్పుడు ఈ భూతల స్వర్గాన్ని చూసిన తర్వాత నీ భారతదేశాన్ని గురించి చెప్పడం తగ్గించావు, నీ భారతదేశం గురించి మర్చిపోయావా అంటాడు. అప్పుడు స్వామిజీ చాలా చక్కటి మాట చెప్తాడు, వచ్చిన కొత్తలో నాకు అనుభవం లేక నా భారతదేశం, నా భారతదేశం అన్నాం. కానీ మీ పాశ్చాత్య దేశాలన్నీ చూసిన తర్వాత మీలాంటి దేశంలో నా భారతదేశం యొక్క పేరు ఉచ్చరించితే దానికి యొక్క తగ్గుతుందేమో దాని స్థాయి అని చెప్పి నా భారతదేశం గురించి నేను చెప్పడం తగ్గించాను అంటాడు ఆయన. అది స్వామీజీ ఉండే దేశభక్తి. అలాగే వివేకానందుని అక్కడ అడుగుతారు, నీ అంత తెలివైన వాడు, నీ అంత జ్ఞాని మీ భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? అదే మనమైతే నేనే చాలా గొప్పవాడిని అని చెప్తాం. కానీ స్వామీజీ అట్లా చెప్పలేదు, నేను చాలామంది దగ్గరికి వెళ్ళి జ్ఞానం కోసం అడిగాను, కొంతమంది చెప్పారు హిమాలయాస్లో చాలామంది జ్ఞానులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు చెప్తారని చెప్పి. అప్పుడు హిమాలయాస్ కూడా వెళ్ళాను, వెళ్తే వాళ్ళు చెప్పారు నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదు, ఆ మెచ్యూరిటీ రావాలంటే 4 ప్రదేశాలు తిరిగి రావాలి కాబట్టి నువ్వు 4 ప్రదేశాలు తిరిగి రా అన్నారు. అందుకని నేను అమెరికా ఇవన్నీ చూడడానికి వచ్చాను, ఇవన్నీ తిరిగి వెళ్ళిన తర్వాత మా భారతదేశంలో ఆ హిమాలయాస్లో ఉండే గురువుల కాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నాకు స్థాయి వస్తుందేమో అన్నాడు ఆయన. చూడండి ఎంత ఔన్నత్యం ఎలా చెప్పాడు. అలాగే ఆయన భారతదేశాన్ని ఎప్పుడు కూడా ఏమో అన్నా సరే ఒప్పుకుని పడతాడు.
అక్కడ ఒక కుర్రవాడు ఏకతాళతనం చేస్తూ ఈయన పంచి దోవతి చూస్తూ హే వాట్ ఈస్ దిస్ డ్రెస్ అని చెప్పి క్రిటిసైజ్ చేస్తాడు స్వామీజీని. వెంటనే స్వామీజీ ఎలా చూస్తాడు, ఏమి అంటాడు, ఇక్కడ ఇన్ అవర్ కంట్రీ నో జెంటిల్మెన్ వేర్ దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్ అంటాడు. అంటే మా కంట్రీలో ఏ జెంటిల్మెన్ కూడా ఇలాంటి డ్రెస్ వేసుకోరంటాడు. అంటే వెంటనే స్వామీజీ అంటాడు, సో మీ కంట్రీలో జెంటిల్మెన్ని ఒక దర్జీవాడు అంటే టైలర్ తయారు చేస్తారన్నమాట, మా దేశంలో జెంటిల్మెన్ అంటే క్యారెక్టర్ తయారు చేస్తుంది అంటాడు. సో క్యారెక్టర్ని బట్టి జెంటిల్మెన్ మనం నిర్ణయించాలి తప్ప నువ్వు వేసుకునే సూట్ని బట్టి కాదని చెప్పి స్వామీజీ అట్లా చెప్తుంటాడు. సో ఆ విధంగా ఏంటంటే ఆ పెట్రియాటిజం కావాలి అంటే సజ్జన సాంగత్యం కావాలి. సజ్జన సాంగత్యం కావాలంటే దానికోసమే కనపడిన ప్రతి పుస్తకానికి చదివేకు, కనపడిన ప్రతి వ్యక్తితో స్నేహం చేయకు అంటాడు రమణ మహర్షి. సో వ్యక్తిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్నేహానికి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అట్లాగే పుస్తకాలు చదివేటప్పుడు కూడా అంటే నువ్వు చాలా కేర్ఫుల్గా చదవాలి. అర్థం బాగుంది కదా అని చెప్పి పుస్తకం చదివితే దాంట్లో కొన్ని మనకి ఏంటంటే దాన్ని మనసును పాడు చేసే విషయాలు కొన్ని ఉండొచ్చు. సజ్జన సాంగత్యం అంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్న కథ రూపంలో మీకు చెప్తాను. ఒక దొంగ ఒక రాజుగారి ఆస్థానంలోకి దొంగతనానికి వెళ్ళాడు. చిన్న చిన్న ఇళ్లలోకి ఎందుకు, డైరెక్ట్గా రాజుగారి కోటలోకి వెళ్తే చాలా దొరుకుతాయి కదా అని చెప్పి వెళ్ళిన తర్వాత రాజుగారి గదిలోకి, పడక గదిలోకి దొరుకుతాడు. అతను చాలా నైపుణ్యం అవాడు. అక్కడైతే ఇక వజ్ర వైద్యులు బాగా దొరుకుతాయి కదా. ఆ దొంగతనం చేస్తుంటే ఆ సామాన్లు తీస్తుంటే చప్పుడే ఒక వస్తువు కింద పడితే వెంటనే రాజుగారికి రాణిగారికి వెనుక వచ్చేసింది. వెంటనే దొంగ ఎలా ప్రవేశిస్తాడు, బయట బుడంత కందకు అంటే ఆ థర్డ్ వన్ దగ్గరికి వచ్చేసరికి ఆ థర్డ్ వన్ కూడా సేమ్ అట్లాగే సమాధానం చెప్తాడు. ఈడు ఇంకా ఆనందపడిపోతాడు. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి టెన్షన్ మొదలవుతుంది, ఈడేమంటాడని చెప్పి ఫోర్త్ వన్ కూడా అతను అది చెప్తాడు, క్షమించిన మహారాజా నేను అట్లాంటి ఉద్దేశం పెట్టుకోలేదు. ఆ చెప్పిన వెంటనే ఇతనికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది, నలుగురు వద్దనుకుంటున్నారు, నలుగురు కాదంటున్నారు, ఇంతకంటే గొప్పది ఏదో ఉంది, ఆ గొప్పది ఉన్నప్పుడు ఈ వివాహం ఎందుకు చేసుకోవాలి, నేను మాత్రం అని చెప్పి వీడి దగ్గరికి వచ్చేసరికి వీడు కూడా అన్కండిషన్ వెంటనే అనేస్తాడు, మహారాజా నేను కూడా ధ్యానం చేసుకుందాం ఉన్నాను, నాకు ఇది వద్దు అని చెప్పి. అంటే ఆ నలుగురు మంచి వ్యక్తుల పక్కన ఒక 5 నిమిషాలు కూర్చుంటే వీడి బుద్ధి మారిపోయింది. మారిపోయి ఒక దొంగ ఏంటంటే ఒక జ్ఞాని కింద వచ్చి ఇది నాకు వద్దు నేను అట్లా చేసుకుంటాను అంటాడు. సో ఆ విధంగా మీరు ఏంటంటే ఆ సజ్జన సాంగత్యం చేయాలి. చేసేటప్పుడు మీలో కొంతమందికి అనుమానం రావచ్చు, మేము 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళండి, మాకు ఏజ్ సరిపోతుందని. జ్ఞానానికి ఆ వైబ్రేషన్కి వయసుతో సంబంధం లేదు. ఒక జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక కుర్రవాడు తండ్రిని కోల్పోతాడు. తల్లి అక్కడెక్కడ పాచి పనులు చేస్తూ ఆ కుర్రవాడిని చదివిస్తుంటుంది. అతను 3వ తరగతి చదివే వయసు. ఆ వయసులో అతను ఎట్లా ప్రతిరోజు ఆ తల్లికి కట్టెలు తెచ్చి ఆ వంట సామాన్లు అన్ని ఇచ్చిన తర్వాత స్కూల్కి వెళ్తుండేవాడు. ఆ ఊర్లో ఒక రోజున ఒక జ్ఞాని వచ్చి అందరికీ ధర్మబోధ చేస్తుంటే ఈ కుర్రవాడు స్కూల్కి డుమ్మా కొట్టి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండేవాడు. కూర్చుంటుంటే ఆ తల్లికి తెలిసింది. తెలిసిన తర్వాత వెళ్ళి ఆ జ్ఞానితో చెప్పింది, స్వామి నా భర్త పోయాడు, ఉన్న ఒక్క కొడుకుని చదివించుకుందాం ఉన్నాను, వీడు స్కూల్కి మానేసి మీ దగ్గర వచ్చి కూర్చుంటున్నాడు, మీరు కాస్త ఆయన మందలించి స్కూల్కి పంపించండి అని చెప్పి. ఆ గురువు గారు వెంటనే ఆ మన్నాడు ఆ కుర్రవాడు వస్తే ఆ కుర్రవాడితో చెప్పేట, నువ్వు చేసేది తప్పు నాన్న, ఈ వయసులో నువ్వు చదువుకోవాలి తప్ప నీకు ఆధ్యాత్మికత ఏమీ కాదు, నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకో, మీ అమ్మగారు బాధపడ్డారు అని చెప్పి. అప్పుడు వెంటనే ఆ కుర్రవాడు చెప్పేట, ప్రతిరోజు నేను వంట చెరుకు తెచ్చి మా అమ్మకి ఇస్తున్నాను పొయ్యి వంటించి వంటలు చేయడానికి. ఆ తెచ్చిన కట్టెల్లో కొన్ని పెద్ద పెద్ద దొంగలు ఉంటున్నాయి, కొన్ని చిన్న చిన్న రెమ్మలు ఉంటున్నాయి. మా అమ్మ పొయ్యిలో పెట్టినప్పుడు ఆ రెమ్మలు రపరెపలాడుతూ మండుతున్నాయి, పెద్ద పెద్ద దొంగలు అన్ని కూడా పొగ వస్తున్నాయి తప్ప అది మండట్లేదు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఏదైనా ఆధ్యాత్మికత కానీ మంచి కానీ తెలుసుకోవాలంటే చిన్న వయసులోనే నేర్చుకోవాలి తప్ప వయసు వచ్చిన తర్వాత మనకి ఏది పట్టదు అని చెప్పి తెలిసి ఆ దొంగలు కాదుకుని ఆ రెమ్మల్లాగే నేను మీ దగ్గరికి వస్తున్నాను స్వామీజీ అన్నట్ట. వెంటనే ఆ గురువు గారికి ఏం చెప్పాలో తెలియక ఆ కుర్రవాడిని కాగలించుకుని నువ్వు భవిష్యత్తులో ఒక గొప్ప జ్ఞానివి అయిపోతావు అన్నట్ట. ఆ కుర్రవాడే సిక్కుల మత గురువు గురునానక్, ఆ గురు గోవింద్ సింగ్. ఆ గురు గోవింద్ సింగ్ ఎట్టే చిన్నతనంలో అతను ఆ గురువు గారు చెప్పిందే అతను ఎట్లే పెద్ద వయసులో ఆ స్టేజ్కి వచ్చింది. ఇక అట్లాగే ఇంకొకటి, ఒక కుర్రవాడు 6 సంవత్సరాల కుర్రవాడు, తండ్రి గారు ఫోటో స్టూడియో పెట్టుకుంటూ రాజమండ్రిలో ఆ కుటుంబాన్ని నడిపిస్తుంటే ఈ కుర్రవాడు ఒక రోజున ఆ గోదావరి గట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు తండ్రితో పాటు. ఈ లోపల ఆ బ్రిటిషర్స్ గుర్రాలన్నీ కూడా వస్తుంటే ఈ 6 ఏళ్ల వయసు కుర్రవాడు ఆ గుర్రాలని ఆ గుర్రాల శబ్దాలని ఆ పోలీసు వాళ్ళని చూసి పక్కకు పరిగెట్టాట. వెంటనే ఆ తండ్రి ఆ కుర్రవాడిని చాచి దవడ మీద కొట్టాట. వాళ్ళు మన బానిసలు రా, వాళ్ళని చూసి నువ్వు పారిపోవడం పెట్టి వాళ్ళని ఎదిరించాలి రా అన్నట్ట. చూడండి, మనం గారం చేస్తున్నాం, గారం చేయలేదు, దవడ మీద కొట్టి వాళ్ళు మన బానిసలు వాళ్ళని ఎదిరించాలి అన్నట్ట.
ఎప్పుడైతే ఆ దెవడ మీద ఆ దెబ్బ తిని ఆ మాట విన్నాడో అతనిలో విప్లవ జ్యోతి రగిలింది. అతనే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామ రాజుగా మారాడు. సో అతని వయసు 6 సంవత్సరాలు. గురు గోవింద్ 3వ తరగతి చదువుతున్నప్పుడు అతని యొక్క మార్పు అట్లాగొచ్చింది. ఇంకొక వ్యక్తి మీకు తెలుసు, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చిన్నతనంలో సత్యహరిశ్చంద్ర నాటకం చూడడానికి వెళ్ళాడు. మనం అందరం ఏంటంటే అందులో హీరో క్యారెక్టర్ బాగున్నాడా, హీరోయిన్ క్యారెక్టర్ బాగుందా, ఏ కాస్ట్యూమ్స్ బాగున్నాయి చూస్తాం. కానీ గాంధీ గారు అలా ఆలోచించలేదు. ఆలోచించకుండా ఎప్పుడో ఆ సత్యయుగ నాటి మనిషిని ఇప్పటి వరకు కూడా ఎందుకు భావిస్తున్నారు, ఎందుకు తలుచున్నారు అని ఆలోచించి ఆలోచించి ఆ నాటకం 5 ఏళ్ళకి అతనిలోనే ఒక మార్పు వచ్చింది. ఆయన సత్యాన్ని వదలలేదు కాబట్టి ఆయన పేరు మీద సత్యయుగం అని చెప్పి వచ్చింది. సో సత్యాన్ని కూడా మనం పట్టుకుంటే ఎట్లాగుంటుందని చెప్పి సత్యమేవ జయతే అని చెప్పి ఆ నినాదంతో అడిగేశాడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. అలా మహాత్మా గాంధీగా రూపాంతరం చెందాడు. సో డియర్ స్టూడెంట్స్, మనమంతా సీతాకొక చిలక లాంటి వాళ్ళు. ఆ సీతాకొక చిలకగా మారాలి అంటే మన యొక్క దశ గొంగళి దశ లాంటిది. గొంగళిని చూసినప్పుడు మనం ప్రతిసారి కూడా అసహించుకుంటాం, దూరంగా పోతుంటాం. ఈ గొంగళి మనకు వద్దు, ఇదేంటి అంటే అసహ్యంగా ఉంది. కానీ ఆ గొంగళి ఒక్కసారి ఆ గూడు కట్టుకుని అంతర్ముఖం అవుతుంది. అది అంతర్ముఖమై ఇంక ఏమీ ఉండదు. దాని యొక్క శబ్దం, బయట నుంచి వచ్చే శబ్దం, ఆ జుంకార శబ్దమే తప్ప ఇంకేమీ తెలియదు. కళ్ళు మూసుకుని అంతర్ముఖం అయిన తర్వాత అదే తన్మయత్వంతో అది బయటకు వచ్చి అదే ఆ గూడుని చీల్చుకుంటూ బయటకు వచ్చి రంగురంగుల సీతాకోక చిలుక కింద మారుతుంది. ఆ మారిన తర్వాత అసహించుకునే మనం సీతాకోక చిలుక కోసం అంటే తునీగా తునీగా అంటూ దాన్ని కూడా పరిగెడుతుంటే నీ పని లేదు, నీకు దక్కను అని చెప్పి అది దూరం దూరంగా ఎగిరిపోతుంటుంది. సో అసహించుకునే గొంగళి పురిగే ఒక సీతాకోక చిలుకగా మారినప్పుడు మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే మనం కూడా మహనీయుల కింద మారాలి అన్న, ఒక అద్భుతాలు సృష్టించాలి అన్న ఇదే అసలైన వయసు. దీనికి ఏంటంటే ముందు 4 ప్రధానంగా కావాలి మనకి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి. ఈ 4 ఉంటే ఈ 4 కూడా ఎట్టే నలుదిశగా నీ పేరేంటంటే నడిపించడానికి ఒక గొప్ప మహత్తరమైన వేదిక అవుతుంది. సో దానికోసం ముందు ఆ మాతృభక్తి, దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు. దేవుడు అనేది మనకు కల్పితం. అది ఉన్నాడు అనుకుంటే ఉంటాడు, లేదంటే లేదు. అది ఏదో ఒక శక్తి మట్టుగా ఉందని తెలుసు. కానీ దేవుడి రూపంలో వచ్చింది ఎవరు అంటే మన అమ్మ. ఆ అమ్మ చెప్పిన మాటలు మనం వినడం నేర్చుకోవాలి. 2వది ఏంటంటే నాన్న. దానికోసమే మనకి యక్షప్రశ్నలో కూడా ఏంటంటే ధర్మరాజుని అడిగినప్పుడు ఏంటంటే భూమి కంటే గొప్ప త్యాగమూర్తి, గొప్ప సహనశీలి ఎవరంటే వెంటనే ఆయన చెప్తాడు అమ్మ అంటాడు. ఆకాశం కంటే విశాలమైంది ఏంటి అంటే వెంటనే ఆయన చెప్తాడు నాన్న అంటాడు. ఆకాశం మనకేమి కనిపించదు, ఆ మేఘం రూపంలో అంటే వర్షించి మనకు కావలసిన నీరు, మనకు కావలసిన ఆహారం మనకు సమకూరుస్తుంది. అలాగే నాన్న కష్టాన్ని బయటికి కనపడకుండా తన శ్రమనే మనకి అందిస్తూ ఆకాశంలా కావలసిన అన్ని అన్నపానీయాలు మనకు కల్పిస్తుంటాడు. ఇక అన్నిటికంటే సూర్యుడి కంటే తేజస్సు ఎవరిది అంటే గురువు అంటాడు. సో గురువు అనేవాడు అంటే అతను ఏ రూపంలో ఎలా ఉంటాడో మనకు తెలియదు. ఆ రూపంలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తిలోని మనం ఆ గురువుని చూడాలి తప్ప పలానా వ్యక్తే నాకు గురువు అనుకుంటే మనకు పొరపాటు. సో అది ఒక పాకి పని చేసే మనిషి అవ్వచ్చు, లేదు మన ఈదులు తులిసే ఆ పారిశుద్ధ్య కార్మికుడు అవ్వచ్చు, లేదు నీకు పాఠాలు చెప్పే మాస్టర్ అవ్వచ్చు. సో ప్రతి వ్యక్తిలోనే ఒక గొప్పతనం ఉంటుంది. అందుకనే స్వామి వివేకానంద చాలా సందర్భాల్లో చెప్తుండేవాడు, యూ నీడ్ నాట్ రీడ్ ఎనీ హోలీ బుక్ ఇఫ్ యూ నో హౌ టు రీడ్ హ్యూమన్ బీయింగ్స్ అని. నువ్వు కానీ ఇక మనుషులు కానీ సక్రమంగా చదవడం నేర్చుకుంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదవక్కర్లేదు అంటాడైన. సో భగవద్గీత, బైబిల్, ఖురాన్ మనకేం చెప్తా అంటే 10 మందిలో మంచిని చూడమని చెప్తుంటాయి, ఆ మంచిని అన్వయించుకుంటూ అడుగులు వేయమని చెప్తుంటాయి. సో దానికోసం మనుషుల్ని చదవాలి అనుకున్నప్పుడైతే ఈ సమాజంలో ఇప్పుడు మన మానవత శ్రీనివాస్ గారు ఉన్నారంటే ఆయనకైతే ఆ వయసులో ఉన్నవాడు చాలా మంది అంటే డాలర్స్లో కళ్ళలు కంటూ ఉండొచ్చు. కానీ అన్నీ వదులుకుని ఈరోజు నేను ఎందుకు చేస్తున్నట్టే ఆ డాలర్స్ మనుషులు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ శ్రీనివాస్ అనేటప్పటికంటే ఆ తెలిసి మహానుభావుడు అని చెప్పే అనేక మంది ఉంటుంటారు. సో ఇందాక మా సరిత గారు కూడా అదే మాటలు చెప్తున్నారు, నీ యొక్క సంపద ఎన్ని భవనాలు కట్టావు, ఎన్ని కోట్లు సంపాదించావని కాదు, ఎంతమంది ఆశీస్సులు నీ మీద ఉన్నాయి అదే నీకు అసలైన సంపద. సో దానికోసం ఈ మధ్యన ఏంటంటే ఒక వ్యక్తి, ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా అడిగారు, ఇండియన్ ప్రొఫెసర్ అమెరికా వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత అతను అడిగిన ప్రశ్న ఏంటంటే విజయం అంటే ఏమిటి అని అడిగేట. విజయం అంటే వెంటనే ఆ అడిగిన తర్వాత వెంటనే ఒక అతను చెప్పాట, ఆ అమెరికాలో ధనం సంపాదించడమే విజయం అని చెప్పి. వెంటనే ఆ ప్రొఫెసర్, మన ఇండియన్ ప్రొఫెసర్ వాళ్ళని అడిగాడు. ఆ ప్రొఫెసర్ అడిగింది ఏంటంటే 20 ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఉన్న టాప్ 10
అంటే రిచెస్ట్ పీపుల్ ఎవరున్నారు చెప్పంటాడు. 20 ఇయర్స్ బ్యాక్ బాగా ధనవంతులు ఎవరున్నారు అని చెప్పి ఇతను చెప్పలేకపోయాడు. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం గొప్ప గొప్ప కుబేరులంతా ఈ రోజున ఏంటంటే పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మా చిన్నతనంలో బిన్నీస్ అని ఇట్లాంటి కొన్ని కొన్ని అద్భుతమైన కంపెనీలు ఉంటాయి, అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు. సో ఈ ధనం అనేది శాశ్వతం కాదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ధనం సంపాదించడం ఒకటే విజయం కాదు. అది వెంటనే ఇంకొకటి చెప్పాట, ధనం కాదు బలం అన్నట్టు కోర్స్ వెంట అక్కడే అమెరికాలోనే. వెంటనే ఇతను చెప్పాడు, ఒక అలెగ్జాండర్ తీసుకో, ఒక నెపోలియన్ తీసుకో, లేతే బాక్సర్ మహమ్మద్ అలీని తీసుకో, వాళ్ళంతా తమ పిడిగుద్దులతో అద్భుతాలు సృష్టించారు. కానీ మహమ్మద్ అలీ ఆఖరి దశలో పార్కిన్సన్ డిసీజ్ వచ్చి అతను కప్పు కూడా పట్టుకోలేని స్థితికి మారిపోయాడు. కాబట్టి అతను నిజంగా విజయం సాధించాడా అంటే అతను సమాధానం చెప్పలేకపోయాడు. వెంటనే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక అమ్మాయి లేచి అందట అందం అందట గొప్ప అందంగా ఉండడే విజయం అని చెప్పి వెంటనే అప్పుడు చెప్పేట, మా ఇండియాలో పర్వీన్ బాబీ అని చెప్పి ఒక హిందీ నటి ఉండేది, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా అయితే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి తహతహలాడుతుండేవారు. ధర్మేంద్ర వీళ్ళంతా కూడా ఆ అమ్మాయి మాట్లాడితే చాలని చూస్తుండేవారు. కానీ తర్వాత అమ్మాయి అయితే ఫెయిల్ అయింది, ఫెయిల్ అయ్యే కదా అమ్మాయికి ఒక స్కిన్ డిసీజ్ వచ్చి విపరీతమైన స్మెల్ వస్తుంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరు ఒప్పుకునేవారు కాదు. ఆఖరికి బాంబేలో ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో ఏదో స్మెల్ వస్తుందని చూస్తే ఆ కార్పొరేషన్ వాళ్ళకి చూసిన తర్వాత 3 రోజుల క్రితమే చనిపోయి ఆ కుళ్ళిపోయిన స్థితిలో ఆ పర్వీన్ బాబీ అనే మహా అందగత్తె శవాన్ని అక్కడ చూసాము. సో అంటే అక్కడ కూడా అది కాదు. అదేవిధంగా అతను ఇండియా వచ్చిన తర్వాత ఇండియాలో మళ్ళీ ఏంటంటే ఒక యూనివర్సిటీలో మళ్ళీ ఇదే ప్రశ్న అడిగాడట. అడుగుతూ అడిగాట, అదేంటంటే మీ తాతగారి పేరు, మీ నాన్నగారి పేరేంటి అన్నట. స్టూడెంట్స్ వెంటనే చెప్పారు, మీ తాతగారి పేరేంటి అన్నట. అది కూడా కొంతమంది చెప్పారు, మీ ముత్తాతగారి పేరేంటి అన్నట. అది కూడా చెప్పాట. అదైన తర్వాత మీ ముత్తాతగారి తండ్రి పేరేంటంటే చెప్పలేకపోయారు. అప్పుడు రాముడి గురించి తెలుసా అన్నట, ఓ బాగా తెలుసు అన్నట. కృష్ణుడి గురించి తెలుసా అన్నట, తెలుసు అన్నట. జీసస్ గురించి తెలుసా అంటే తెలుసు అన్నట. మీ ముత్తాత గురించి నువ్వు చెప్పలేకపోతున్నావు, కానీ రాముడు కృష్ణుడు ఏదో యోగ నాటికి వాళ్ళ గురించి ఎలా చెప్పగలిగావు అన్నట. ఎవరో సమాధానం చెప్పలేకపోయారు. ఒక అమ్మాయి లేచి అందట, వీళ్ళకి వాళ్ళకి తేడా ఒకటే ప్రొఫెసర్, మా తాతలు ముత్తాతలు మా కోసం మా పిల్లలకి ఏదో సంపాదించాలని చెప్పి వాళ్ళు ఎట్టి తహతహలాడుతూ వాళ్ళు ఎట్టే మమ్మల్ని చూశారు. కానీ మీరు చెప్పిన రాముడు కృష్ణుడు జీసస్ వీళ్ళంతా వాళ్ళ కోసం చూడలేదు, పరుల కోసం చూసి సమాజం కోసం వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళు హృదయాల్లో ఉన్నారు అని. అందుకోసం స్వామి వివేకానంద చెప్తుంటాడు, ఎవరైతే తన కోసం బ్రతుకుతాడో అతను జీవోత్సవం, ఎవరైతే పరుల కోసం బ్రతుకుతాడో అతనే అసలైన జీవి అంటుంటాడు. దానికోసమే పరుల కోసం బ్రతికేవాడు నాయకుడు, తన వాళ్ళ కోసం బ్రతికేవాడు ఎట్టేది సేవకుడు. సో తన వాళ్ళ కోసం బ్రతికిన వాడు అంటే ఆ 10 రోజుల కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటాం, కానీ పరుల కోసం బ్రతికేవాడు అంటే అతని మరణాల నుంచి జీవితం మొదలవుతుంది. ఒక మహాత్మా గాంధీ, మదర్ తెరిసా ఇలాంటి వాళ్ళు అంతా అంటే మరణించిన తర్వాత వాళ్ళ యొక్క ఖ్యాతి విఖ్యాతి అయింది. సో అదే మన వాళ్ళు ఎప్పుడు 10 రోజులు అవుతాయి, ఎక్కడ చేయాలి, ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు. బొంబాయిలో ఏంటంటే మనకి సప్లై కంపెనీ లాగే ఈ 10 రోజుల్లో కూడా ఏంటంటే మన అంతా ఆర్థిక సంబంధాలు పోయి కేవలం ఆర్థిక సంబంధాలే, డబ్బుతో తప్ప ఇంకేది మనం చూడలేదు. సో ఆ 10 రోజుల కార్యక్రమాల్లో కూడా ఏంటంటే 10 మంది కోసం ఏడవడం కోసం కాబట్టి బొంబాయిలో కొన్ని ఆల్రెడీ పార్టీలు వచ్చినాయి. పెద్ద పెద్ద రిచ్ పీపుల్ ఇంట్లో ఏంటంటే ఎవరైనా పోతే ఆ వాళ్ళందరినీ ఎంగేజ్ చేసుకుని ఒక ప్యాకేజ్ పెట్టుకుని ఆ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఆ ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తున్నారంటే ఎవరన్నా చూడడానికి మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు గట్టిగా ఏడుస్తుంటారు అన్నమాట లోపల. ఏడుస్తుంటే పాపం బయట చూడడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే అయ్యో పాపం ఎంత ప్రేమ వాళ్ళ కోసం ఏడుస్తున్నారు, కానీ ఏడిసేది అసలైన వాళ్ళు కాదు, ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఏడుస్తుంటారు. సో ఆ విధంగా అంత ఆర్టిఫిషియల్గా తయారైన ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటంటే ముందు మన యొక్క అమ్మా నాన్నలను మనం చూడాలి. సో అమ్మ యొక్క గొప్పతనం నేను చెప్పి దాంతో ముగిస్తాను. ఇది ఏంటంటే హృదయాన్ని కదిలించే ఒక కథ ఇది, అది నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. ఆ కథ ఏంటంటే ఒక పల్లెటూరులో ఒక నిరుపేద కుటుంబాల్లో ఉండే ఒక ఆవిడ ఆ కొడుకుని ఏంటంటే భర్త లేడు, ఆ కొడుకుని చదివిస్తూ ఉంటుంటుంది. ఆ చదివిస్తుంటుంటే ఆ విధంగా చదివించినప్పుడు ఆవిడకి ఏంటంటే ఒక కన్ను ఉండదు, అది లొట్టపోయి చూడడానికి కాస్త అగ్లీగా ఉంటుంది. 4వ తరగతిలో ఒకసారి ఏంటంటే ఆ స్కూల్లో యానివర్సరీ ఫంక్షన్ జరుగుతుంటే ఆ రోజునే అతను కుర్రవాడు ఏంటంటే ఒక నాటికలో ఒక పాత్ర ఇస్తుంటే ఆ పాత్ర చూడడం కోసం తండ్రి తల్లి కొడుకు యొక్క పాత్ర చూద్దామని చెప్పి పాపం ఆ తల్లి వెళ్తుంది. ఫస్ట్ టైం ఏంటంటే ఆ కుర్రవాడి యొక్క అమ్మని ఆ ఫ్రెండ్స్ అందరూ చూశారు. చూసిన తర్వాత వెంటనే నవ్వారట, పిల్లలకు తెలియదు కదా పాపం మీ అమ్మ ఏట్రా బాబు అలా ఉంది, అంత వికృతంగా ఉంది, మీ అమ్మని ఎలా చూడగలుగుతున్నావు అని చెప్పి మన్నాడు ఆ కుర్రవాడు ఏంటంటే ఆ తల్లిని తిట్టాడట. అమ్మ నేను అమ్మవు కాబట్టి నాకు అన్నం పెడుతున్నావు కాబట్టి నిన్ను చూస్తున్నాను తప్ప నిన్ను చూస్తుంటే నాకే వాంతులు అవుతాయి. నువ్వు నేను వచ్చి మా ఫ్రెండ్స్ అందరికీ నీ ముఖం చూపించిన తర్వాత నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఎప్పుడు కూడా మా స్కూల్కి వచ్చి మా ఫ్రెండ్స్తో ఎప్పుడు కూడా నీ ముఖాన్ని చూపించుకోనట. ఆ అమ్మ ఏం మాట్లాడలేదు.
అది అయిన తర్వాత కుర్రవాడు బాగా చదువుకున్నాడు, పక్కనే ఒక టౌన్లో ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంలో బాగా సంపాదిస్తున్నాడు. ఈ తల్లి అన్నీ కూడా కష్టపడి అట్లాగే చేసింది. మనవలు పుట్టారు అని తెలిసిన తర్వాత ఆ పేగు బంధం తెచ్చుకోలేక ఒకరోజు ఆ పట్టణానికి వెళ్ళి మొత్తం మీద అడ్రస్ పట్టుకుని ఆ మనవలతో మాట్లాడుతుంటే ఆ కుర్రవాడు ఏంటంటే ఆ స్కూటర్ మీద వచ్చి తల్లిని చూశాడు. వెంటనే ఆ పిల్లలతో చెప్పాడు, ఇది ఎవరితో పిచ్చిదానిలా ఉంది, దాంతో మీరు మాట్లాడుతున్నారేంటి, వాళ్ళని లోపల పంపించేసి ఈ తల్లిని పక్కకి తీసుకెళ్ళి చెప్తాట, నువ్వు చనిపోయావని చెప్పి మా పిల్లలతో చెప్పాను. అప్పుడు మా స్కూల్లో నీ వికృత రూపం చూసినప్పుడే మా ఫ్రెండ్స్ అంతా కూడా మొత్తుకున్నారు, కాబట్టి ఎప్పుడు చనిపోయావని చెప్పాను కాబట్టి ఎప్పుడు ఇలా వచ్చే ప్రయత్నం చేయకు, ఎల్లు పిల్లలు చూడవు, నువ్వు చనిపోయావని చెప్పి అదే భావంతో వాళ్ళు ఉండు అంటే ఏం మాట్లాడకుండా పాపం తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 సంవత్సరాలకి పూర్వ విద్యార్థులంతా ఆ ఊళ్ళో కలవడానికి ప్రయత్నం చేస్తే ఇతను కూడా ఆ ఊరు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు. ఎందుకంటే ఈ పాటికి ఆ ముసలిని చనిపోయి ఉంటుంది, ఆ స్థలాలు రేట్లు పెరుగుంటాయి కాబట్టి ఆ స్థలం అమ్ముకుని తిరిగి వచ్చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తే ఆ ఊరు రూపురేఖలన్నీ మారిపోయింది. మారిపోయిన తర్వాత అప్పుడు వెంటనే ఇతను అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళి చూశాడు, అక్కడ ఆ పాక అట్లాగే ఉంది. వెంటనే అడిగాడు, ఇక్కడ ఒక ముసలిది ఉండాలి కదంటే ఉంది బాబు లోపలే ఉంది అనట. లోపల చూడడానికి వెళ్తే లోపల ఆ అమ్మ విగత జీవి కింద చనిపోయి ఉంది. చనిపోయి ఉంటే దగ్గరికి వెళ్ళి పోన్లే చనిపోయింది, దీన్ని ఏదో క్రిమేట్ చేసి స్థలం అమ్మేద్దా చెప్పి ఆ బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ డెడ్ బాడీ చేతిలో ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరంలో ఇట్లా రాసింది, బాబు చిన్నప్పుడు నేను ఒకసారి నువ్వు నాటకం వేస్తే ఆ నాటకం చూడడానికి వచ్చినప్పుడు నా రూపం చూసి అసహించుకున్నారు, నీ ముఖం ఎప్పుడు నా ఫ్రెండ్స్ చూపించొద్దు అన్నావు, అప్పటి నుంచి ఎప్పుడు కూడా నిన్ను చూడడానికి నీ ఫ్రెండ్స్ ముందు రావడానికి నేను ప్రయత్నం చేయలేదు, కానీ మనవలు పుట్టిన తర్వాత ఆ పేగు బంధం తెచ్చుకోలేక మనవలను చూడడానికి వస్తే నేను చనిపోయానని చెప్పి వాళ్ళకి చెప్పాను, నా ముఖం చూపించొద్దు అని చెప్పి నా ముఖం మీదే పిచ్చిది అని చెప్పి బయటకు పంపేశావు, అప్పుడు కూడా నేను ఏం బాధపడలేదు. ఈరోజు నేను వెళ్ళి మీ పూర్వపు స్నేహితులంతా కలుస్తున్నానని చెప్పి నాకు వార్త తెలిసింది, కానీ ఆ వచ్చినప్పుడు నిన్ను చూడకుండా నేను ఉండలేను, నేను వస్తే మళ్ళీ నీ స్నేహితుల ముందు నీకేంటే అపహాస్యం అవుతావని చెప్పి ఆ మనసు చంపుకోలేక నిన్ను చూడకుండా ఉండలేక నేను ఆత్మహత్య చేసుకున్నాను. కానీ నేను చనిపోయిన ఒక విషయం నేను చెప్పాలి, అదేంటంటే చిన్నతనంలో నువ్వు గోటి బిళ్ళ ఆడుతుంటే ఆ గోటి బిళ్ళ ఆడేటప్పుడు ఆ కర్రమ్మకు వచ్చి నీ కంటికి తగిలింది, ఆ కంటికి తగిలితే నీ గుడ్డు ఊడిపోయింది, డాక్టర్లు చెప్పారు వెంటనే ఒక జీవం ఉన్న ఒక గుడ్డు పెట్టాలని చెప్తే నా గుడ్డు తీసి నీ కంటికి చూశాడు పెట్టాను, నువ్వు అసహించుకునే ఆ కన్ను లేకపోవడానికి కారణం ఆ కన్ను నీకు అమర్చాను, నేను మరణించినా పర్వాలేదు కానీ నీ కళ్ళల్లో నా ఆనందాన్ని చూసుకుంటాను అని చెప్పి ఆ అమ్మ రాసిన ఉత్తరం చదువుతూ అట్లాగే ఆ కన్నీళ్లు ఆ ఉత్తరం మీద పడితే అప్పటికే అమ్మ పరలోకాలకు వెళ్ళిపోయింది. సో అమ్మ విలువ మనకు తెలియదు ఆ ఉన్నంతకాలం, అమ్మ కృప, అమ్మ ఏం చేస్తున్నా అని చెప్పదు, అమ్మ వ్యభిచారి అయినా సరే అమ్మ అమ్మే, కాబట్టి అమ్మకి ఆ గౌరవం ఇవ్వండి, నాన్నకి ఆ గౌరవం ఇవ్వండి. దాంతోపాటు ఏంటంటే మనకి ఈ గాలి ఈ ఆహారం పెడుతున్న ఈ భూమికి ఆ గౌరవం ఇవ్వండి. సో కాబట్టి దేశభక్తి పెంచుకోండి, అమ్మని నాన్నని గురువుని దేశాన్ని ప్రేమించండి. మీరు ఎక్కడున్నా సరే అంటే డెఫినెట్గా ఆ ప్రకృతి మిమ్మల్ని పరిరక్షిస్తుంది తప్ప ఈ సంపదలు కాదు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత మనకు తెలిసింది అసలు సంపద అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి, బంధుత్వాలు అంటే ఏంటి, బాంధవ్యాలు ఏంటంటే ప్రకృతి కూడా ఒక్కొక్కసారి మనకు చూపిస్తుంటుంది ఇవన్నీ కూడా. సో దానికోసం మీ అందరినీ కూడా ఏంటంటే ఒక గొప్ప మార్గదర్శకుడు మా శ్రీనివాస్ గారు ఇక్కడ ఆధ్వర్యంలో ఈ మానవతా కార్యక్రమాలు నిర్వహించడం, ఆయన చూస్తుంటే అనిపిస్తుంటుంది, మనం ఈ రోజు చెప్తుంటాం గొప్ప కోసం నేను చెప్పట్లేదు, ఐన్స్టీన్ అన్నాడు మహాత్మా గాంధీ లాంటి వాడు రక్త మాంసాలతో ఈ భూమి మీద నడిచేటంటే భావితరాలు నమ్మరు అని చెప్పి, ఈ రోజుల్లో ఈ కంప్యూటర్ మోజుల్లో ఈ డాలర్ల మోజులో కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా శ్రీనివాస్ అటువంటి పిచ్చివాడేమో ఆయన ఎందుకు ఇలా చేస్తాడని చెప్పి అట్లాంటి వాడు ఉన్నాడా నిజమా అని చెప్పి భావితరాలు వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. కానీ ఇలాంటి వాళ్ళు అప్పుడప్పుడు రావాలి, అప్పుడప్పుడు ప్రేరణ కల్పించాలి, ఆ ప్రేరణతో మళ్ళీ కనుమరుగవుతున్న ఆ సంస్కృతి సౌరభాలన్నీ కూడా గుబాళించాలి. సో దానికి గొప్ప అంకురార్పణ మానవత అన్న పేరుతో నడుతున్న మీ సంస్థని మరొక్కసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ మా శ్రీనివాస్ గారిని కూడా నిండు నూరేళ్ళు కూడా అంటే అనేక మంది ఆయుష్ అంతా కూడా ఆయనే నింపుకుని ఆయన కోసం కాదు, ఆయన కోసం బ్రతకూడదు, సమాజం కోసం బ్రతకాలి. మనమంతా మన కోసం బ్రతికితే బ్రతకొచ్చు కానీ అట్లాంటి వాళ్ళు అంటే సమాజం కోసం బ్రతకాలి, కాబట్టి అలాంటి వాళ్ళని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, అట్లాంటి వాళ్ళకి నిరుత్సాహం కలిస్తే ప్రోత్సహించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. సో మరొక్కసారి అంటే అట్లాంటి వ్యక్తితో సాంగత్యం ఉన్న నేను కూడా అదృష్టవంతుడిని అనుకుంటుంటాను. సో ఈరోజు ఈ 4 మాటలు మీతో ముచ్చరించుకోవడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు మీకు గాయం కలిగితే చాలా ఆనందిస్తాను.
ఎందుకంటే గాయం కలగాలి. మనిషికి ఎప్పుడు గుచ్చుకోవాలి, ఆ గుచ్చుకున్నప్పుడే ఆ ప్రేరణ వస్తుంది. మహాత్మా గాంధీని ఆ ట్రైన్లోంచి బయటకు ఎంచినప్పుడు గాయం కలిగింది అతనికి. గాయం కలిగినప్పుడు అతనిలో ఆవేశం వచ్చింది. మనకలాగా ఆవేశం వస్తే రైలు మీద రాయేస్తలేదు అతను. ఈ రోజున నేను భారతీయుని బానిసని అని చెప్పి నన్ను ఆ ట్రైన్లోంచి గెట్టేసాను. దే విల్ కమ్ వేర్ ఐ విల్ త్రో వే ఆల్ ద బ్రిటిషర్స్ ఫ్రమ్ ఏ మదర్ ల్యాండ్ అని చెప్పి అక్కడే ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు. సో దానికోసం ఎప్పుడు కూడా అంటే గాయం కలగాలి. ఆ ఆవేశం వచ్చినప్పుడే ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వచ్చినప్పుడే విప్లవాలు వస్తాయి, విప్లవాలు వచ్చినప్పుడే సంస్కరణలు వస్తాయి, సంస్కరణలు వచ్చినప్పుడే సమాజం బాగుపడుతుంది. సో ఆ దిశగా ఈ మానవత నడిపించాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ మరొక్కసారి ఆ సర్వేశ్వరుడు మా శ్రీనివాస్ గారికి హలో కలిగించాలని చెప్పి కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుందాం. నమస్తే రమేష్ గారు. సో గ్రేట్ గ్రేట్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ being here with us. So today it's a great day to celebrate and remember the great sacrifices the people have done. Andari yokka tyaganni meeru marokka sari gurtu chesi andarni kuda andari hrudayalni spandinchinandhuku hrudayapurvakanga namaskaram andi. సో మీ యొక్క స్ఫూర్తిని చాలా మందికి ఇలాంటి స్ఫూర్తిని తీసుకెళ్ళగలిగే సత్త ఎడ్యుకేషన్ ద్వారా మీరు చేస్తున్నటువంటి వర్క్ చాలా సంతోషకరము. థ్యాంక్ యూ రమేష్ గారు కలుసుకోవడము చాలా సంతోషకరము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే అండ్ ఎ స్పెషల్ డే ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ ఇండియా. సో మనకి రియల్ ఇండిపెండెన్స్ తీసుకుందాం. మన రియల్ ఇండిపెండెన్స్ అనేది కేవలం రియల్ ఎడ్యుకేషన్ ద్వారా అనేది మీరు ఇప్పుడు మాటల్లో మీ యొక్క స్పీచ్ ద్వారా తెలియపరచడం, ఆ యొక్క స్ఫూర్తి స్వామి వివేకానంద మహాత్మా గాంధీ నుంచి తీసుకోవాల్సిన స్ఫూర్తిని మీరు కథల రూపంలో చక్కగా అందరికీ పిల్లలకి హత్తేటట్టు వివరించడం, అది మీ యొక్క వెనతో పెట్టిన విద్యగా అందరికీ చక్కగా ఇంత జ్ఞానాన్ని అందించినందుకు చాలా సంతోషం అండి. స్ఫూర్తిని జ్ఞానాన్ని అందించిన మీకు మరొకసారి మానవత తరఫున కృతజ్ఞతలు తెలియపరుస్తూ మీకు మరి మరింత స్ఫూర్తిని ఇచ్చే విధంగా భగవంతుడి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మానవత తరఫున వి హార్ట్లీ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్క్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ యువర్ స్పిరిట్ అండ్ స్ప్రెడింగ్ ది ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ.